బీఎస్బి ఛానల్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల యొక్క సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడంతో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని డిగ్రీ కళాశాలలో పెంచడానికి కావాల్సిన ప్రయత్నాలు కూడా మా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు దీనికి సంబంధించినంతవరకు క్వాలిటీని పెంచడానికి మా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలన్నీ కూడా ప్రత్యేకంగా అందరికీ క్లాసులు సక్రమైన పద్ధతిలో నిర్వహించడం, ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికని ప్రాక్టికల్స్కి ఖచ్చితంగా డిగ్రీ కళాశాల విద్యార్థులందరూ కూడా ప్రాక్టికల్స్ చేసే విధానంగా చూడడం, మూడు ఇంటర్న్షిప్, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంటర్న్షిప్ అనేది ప్రవేశపెట్టింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్టూడెంటు ఫస్ట్ ఇయర్లో 2 నెలలు, సెకండ్ ఇయర్లో 2 నెలలు, థర్డ్ ఇయర్లో 4 నెలలు, రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 4 సంవత్సరాల డిగ్రీని ప్రవేశపెట్టి అందులో 6 నెలల పాటు ఇంటర్న్షిప్ పెట్టి తనంతటా తాను తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు ఇంటర్న్షిప్ని తయారు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా అన్ని కళాశాలలు కూడా ఈరోజు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిలబెట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రాక్టికల్స్ చేయించడంలో కానీ, థియరీ క్లాసులు చెప్పించడంలో కానీ, ఇంటర్న్షిప్ని అరేంజ్ చేయడంలో కానీ అన్ని కళాశాల యాజమాన్యాలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. సక్సెస్ కావడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఈ క్వాలిటీని పెరగాలి అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు కూడా కొన్ని సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఆ సహాయ సహకారాల్లో మొదటిదిగా ఫీజులు ఫిక్సేషన్ చేసేటప్పుడు వాస్తవంగా అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకొని ఫీజు ఫిక్స్ చేసినట్లయితే మేము మరింత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సాధ్యం అవుతుంది. అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగడానికి రెగ్యులర్ క్లాసుల నిర్వహణకు సంబంధించి సూపర్విజన్ అనేది యూనివర్సిటీల నుంచి ఉండాలి, అలాగే ఏపీఎస్హెచ్ నుంచి కూడా ఉంటే ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగడానికి అవకాశాలు ఉంటాయన్నది మా మనవి. అందుకనే ఫీజులు పెంచినట్లయితే మేము మరింత మంచి క్వాలిటీని, మంచి క్వాలిటీ ఆఫ్ ఉన్న టీచర్లను తీసుకొచ్చి ఇంకా మంచి క్లాసులు చెప్పించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో రకరకాలైన ఫీజుల రూపంలో మా మీద విధిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మా కాలేజీ ఫీజును ఫిక్స్ చేయడానికి కూడా ఫీజు పెడతా ఉన్నారు. ఆ ఫీజుని లాస్ట్ ఇయర్ కన్నా 2.5 రెట్లు పెంచారు. లాస్ట్ ఇయర్ 40,000 ఉంటే ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు చేస్తున్నారు. దాన్ని కూడా తగ్గించమని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీలకి 100 కాలేజీల పైచిలుకు ఈరోజు రద్దు చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆ 100 కాలేజీలకు కూడా సరైన సమయం ఇచ్చి ఆ సమయంలో వాళ్ళు పరిష్కరించుకునేటట్టు ఇచ్చి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అందరికీ అడ్మిషన్లు జరగడానికి కావాల్సిన అవకాశం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కొత్త కోర్సులు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కోర్సులు, కొత్త కోర్సులు రావాల్సిన అవసరం ఉంది. కొత్త కోర్సులు వస్తే కొత్త టెక్నాలజీ కూడా అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు కొత్త పద్ధతిలో మేము ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కోర్సులు కూడా, కొత్త కోర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి. కొత్త కోర్సులు అప్లై చేసుకున్న అన్ని కాలేజీలకు కూడా ఈ కొత్త కోర్సులు ఇవ్వడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలన్నది. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి విద్యా వసతి, విద్యా దీవెన, విద్యా దీవెనకి సంబంధించి ప్రిన్సిపల్ అకౌంట్లో వేయాలని, విద్యా వసతి సంబంధించి తల్లి అకౌంట్లో వేయాలన్నది. దీనికి కావాల్సిన మానిటరింగ్ అనేది అన్ని విషయాల్లో కూడా యూనివర్సిటీ వాళ్ళు చేయాలి. యూనివర్సిటీ వాళ్ళు చేసేదాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన అన్ని రకాలైన ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాం యూనివర్సిటీ యొక్క సహాయ సహకారాలతో.